శ్రీ మన్మధనామ సంవత్సరంలోకి రానారు. 23/2015 సూర్యగ్రహణం, శ్రీ జయనామ సంవత్సరం పాల్గొన అమావాస్య 23/2015 శుక్రవారం నాడు సూర్యగ్రహణం. ఈ గ్రహణం ఉత్తరాపాత్ర నక్షత్రం మీనరాశిలో సంభవిస్తుంది. యూరప్పు, పార్ట్స్ ఆఫ్ ఆసియా, పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా, వెస్ట్ ఇన్ నార్త్ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ దేశాల్లో 19/3/2015 శనివారం అర్ధరాత్రి 2:41 నుండి ఆంగ్ల తేదీల ప్రామాణిక ప్రకారం 23/2015 వరకు శుక్రవారం ఉదయం అంటే 6:50 వరకు ఈ గ్రహణం ఉంటుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. 4/4/2015 శనివారం పాక్షిక చంద్రగ్రహణం, ఇది కూడా భారతదేశంలో కనిపించదు. శ్రీ మన్మధనామ సంవత్సరం 4/4/2015 శనివారం నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం హస్త నక్షత్రం కన్యారాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం ప్రారంభం 6:22 నుండి 7:15 వరకు గ్రహణ ప్రభావం ఉంటుంది. భారతదేశంలో గ్రహణం ముగింపు సమయంలో అత్యంత కాంతివిహీనంలో చంద్రుడు దర్శనమిస్తాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ముఖ్యంగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటాలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కనుక ఆ ప్రాంత వాసులు ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోష పరిహారార్థం మహాపాశుపత హోమం అనేది నిర్వహించాలి, లేకపోతే సౌర హోమాన్ని నిర్వహించాలి. కనుక ఈ గ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఒకటే ప్రభావం, ఎందుకంటే ప్రపంచం మొత్తానికి సూర్యచంద్రుడు ఒకటే కనుక ఎక్కడ గ్రహణం పట్టినప్పటికి కూడాను ఆ యొక్క గ్రహణ ప్రభావం అనేది ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ప్రభావం ఉంది కనుక నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి వారు ఈ సాంప్రదాయాల్ని అనుసరించి చేసేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించిన తగిన శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ గ్రహణం చాలా అరిష్టమైంది కనుక ఈ శాంతి చేయటం అనేది తప్పనిసరని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మీకేమైనా సందేహాలు ఉంటే mulu.com సంప్రదించవచ్చు. 13/9/2015 బుధవారం నాడు ప్రచ్ఛన్న సూర్యగ్రహణం. శ్రీ మన్మధనామ సంవత్సరం శ్రావణ అమావాస్య అనగా 13/9/2015 ఆదివారం నాడు రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఉత్తరా నక్షత్రం సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల సౌత్ ఇన్ ఆఫ్రికా, అట్లాంటిక్, అంటార్కిటా దేశాలకు ప్రతికూల కాలం. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. అయినప్పటికీ శాంతి క్రతువు చేయాలి. సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని శివాలయంలో తప్పనిసరిగా చేయించాలి. 28/9/2015 సోమవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం. శ్రీ మన్మధనామ సంవత్సరం శ్రావణ పౌర్ణమి 28/9/2015 సోమవారం నాడు ప్రచ్ఛన్న చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఉత్తరాపాత్ర నక్షత్రం మీనరాశిలో సంభవిస్తుంది. యూరప్పు, సౌత్ ఈస్ట్ ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటా దేశాల్లో గ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. అయినా శాంతి క్రతువులు యథావిధిగా అందరూ చేయాలి. ఇది చాలా అరిష్టమైనటువంటి గ్రహణం కనుక దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనుక దీని గురించి ఏదైనా ఆ ప్రాంతవాసులకి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహణం కనిపిస్తుంది అని చెప్పినటువంటి ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే mulu.com సంప్రదించవచ్చు. తదుపరి 9/3/2016 బుధవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం. శ్రీ మన్మధనామ సంవత్సరం మాఘమాస పౌర్ణమి 9/3/2016 బుధవారం నాడు ప్రచ్ఛన్న చంద్రగ్రహణం. ఈ గ్రహణం పూర్వపాత నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా, పసిఫిక్, అంటార్కిటా దేశాల్లో గ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. అయినప్పటికీ ఈ గ్రహణం కనిపించినటువంటి దేశాల వారికి అరిష్టకాలం కనుక ప్రత్యామ్నాయ పరిహార శాంతం చేసుకోవడం చెప్పదగిన సూచన. భారతదేశంలో ఉన్నవారు తగినటువంటి పరిహార శాంతం చేసుకోవడం, సర్పసూత్ర సహిత మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఇక్కడ నిర్వహించాలి. విదేశస్థులు మరొక రకమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని పాటించాలి. ఆ ప్రత్యామ్నాయ క్రతువులు ఏవైతే ఉన్నాయో మీకు ఏదైనా సందేహాలు ఉంటే mulu.com ద్వారా సంప్రదించవచ్చు.